Hanuman Jayanti Sandarbhanga City Loni Flower Markets Janamto Kitkitaladutunnayi. Pandaga Ravatamto Devudi Pujalu Alankaranaku Poolu Mukhyam Kavadamto Giraki Kuda Perigindi. Ninna Monati Daka Season Leka Bosipoyina Poola Marketlu Ippudu Janamto Nindipoyayi. Hanuman Jayanti Sandarbhanga Flower Marketlu Poolato Kalakalladutunnayi. Gulabi, Banti, Chamantito Patu పూజకి కావాల్సిన వస్తువులు కొనేందుకు మార్కెట్లకు క్యూ కడుతున్నారు జనం. పండుగలప్పుడు పూల రేట్లు ఎప్పుడు ఎక్కువగా ఉంటాయని కానీ ఈసారి అంతగా పెంచలేదంటున్నారు జనం. అన్ని రకాల పూల ధరలు అందుబాటులోనే ఉన్నాయంటున్నారు. రేట్ అన్ని రీజనబుల్ అయితే ఉన్నాయి. ఎంత 50-60-70 రూపాయలు నడుస్తుంది. లిల్లీ పూలు ఒకటే ఎక్కువ రేటు ఉంది. హనుమాన్ జయంతి సందర్భంగా పూల రేట్లు బాగానే ఉన్నాయి. ఎప్పుడు ప్రతిసారి ఇక్కడికే వచ్చి మాకు దగ్గర ప్రతి పండగకి ఇక్కడనే వచ్చి కొనుక్కుంటాం. ఫ్రెష్గా ఉంటాయి, ఇక్కడ ఫ్రెష్గా దొరుకుతున్నాయి. ఇంకా ఈ మార్కెట్ దగ్గరికి రావడం వల్ల మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈసారి మార్కెట్కు స్టాక్ ఎక్కువగా రావడంతో వ్యాపారం అంతగా లేదంటున్నారు వ్యాపారులు. పూల రేట్లు ఎప్పుడూ ఒకేలా ఉండవని, సీజన్కు తగ్గట్టు మారుతూ ఉంటాయన్నారు. ఒక్కోసారి రేట్లు పెరిగితే ఇంకోసారి తగ్గుతాయని చెప్తున్నారు. మనం చావంతి, చెంటు, డికాసెన్ రేటు 50-60 రూపాయలు కేజీ. చల్లగే ఉన్నది, గిరాకంతా లేదు. మాల్ ఎక్కువ ఉన్నది, బయటికి మాల్ ఎక్కువ వస్తూ ఉన్నది. బెంగళూరు, కలకత్తా, పూనా, హైదరాబాద్ మాల్ లేదు. రేటు 90 రూపాయలు నడుస్తుందమ్మా. ఇప్పుడు 90 నడుస్తుంది. దాని క్వాలిటీ ఎప్పుడైనా మార్కెట్ని బట్టి నడుస్తుంది. ఇవి ఎక్కడికి లోకల్ వస్తాయి, బయట వస్తాయి, కర్నూలుకి వెళ్ళొస్తాయి, చాగలమరి వస్తుంది. మార్నింగ్ టైం అంటే పెళ్లిళ్ళ సీజన్లో మార్నింగ్ టైం ఉంటుంది. ఇంకా మా ఆఫ్టర్నూన్ 2-2:30 గంటలకు పేరు వేసే వాళ్ళు, లూజ్ అమ్మే వాళ్ళు తీసుకెళ్తారు. మార్కెట్లో పూల ధరలు బాగా తక్కువగా ఉన్నాయంటున్నారు రైతులు. కనీసం పెట్టుబడి కూడా రావడం లేదంటున్నారు. పూల ధరలు కాస్త పెరిగితే బాగుంటుందని ఆశపడుతున్నారు. నేను ఈ పూలు తీసుకొస్తున్నా, ఈ గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బందులు అయిపోతుంది. ఆ ఖర్చులు వెళ్ళక, మందుల ఖర్చులు వెళ్ళక, కూలీల ఖర్చులు వెళ్ళక ఎంతో ఇబ్బందులు పడుతున్నాము. దానికి కూడా ఈడ అమ్మనికి కూడా చాలా ఇబ్బందికరం అయిపోతుంది. ఇప్పుడు ఒక బ్యాగ్ చేస్తే ఒక బ్యాగ్ 20 కిలోలు వస్తుంది, 20-25 కిలోలు వస్తుంది. 50 రూపాయలు పైననే అమ్ముతేనే దానికి గిట్టుబాటు ధర ఉంటుంది. తక్కువ తక్కువ అమ్మితే మాత్రం అది మీద పడుతుంది పైసలు. మొన్నటి దాకా అంతంత మాత్రంగా ఉన్న పూల వ్యాపారం పండుగ సీజన్లో కాస్త బాగుందంటున్నారు వ్యాపారులు. అన్ సీజన్లో ఒక్కోసారి పారబోసిపోవాల్సి వస్తుందంటున్నారు. పూలని నమ్ముకొని వ్యాపారం చేసే తాము పండుగలప్పుడే 4 రూపాయలు సంపాదించుకుంటామంటున్నారు.